మన లోపల ఉన్న దివ్య శక్తుల్లో ఒక ఐదు శక్తులు చెప్తాను మీకు ఇది నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన ఒక మూవీ నుంచి తీసుకున్నాను ఇన్సైడ్ అవుట్ అని హాలీవుడ్ మూవీ ఒకటి వచ్చింది మధ్యన దాన్ని నేను చూడడం జరిగింది ఫ్రెండ్స్ ఆ మూవీ చూస్తున్నప్పుడు ఏదో కార్టూన్ షో అనుకున్నాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఇన్స్పైర్ చేసింది అందులో టాపిక్ అంటే ఈరోజు మూవీ గురించి నేను చెప్పను మీరు కావాలంటే అది ఇన్సైడ్ అవుట్ అని యూట్యూబ్లో రివ్యూ ఉంటుంది తెలుగులో కూడా రివ్యూ ఉంటుంది అది చూసుకోండి వాళ్ళు చక్కగా దాన్ని వివరించారు ఫుల్ మూవీ కావాలంటే హాట్స్టార్లో ఉంటుంది అది చూసుకోండి సో ఆ డైరెక్టర్ తీసిన విధానం కూడా నాకు బాగా నచ్చింది సో అందులో మన లోపల ఉండే ఇన్సైడ్ ఎలిమెంట్స్ గురించి చెప్తాడు అవి ఏ ఎలిమెంట్ ఎలా ఉంటే ఏం తయారవుతుంది వీటన్నిటినీ కంట్రోల్ చేసేది ఎవరు ఇలాగా ఆ మూవీ అంతా ఉంటుంది సో మూవీని పక్కన పెట్టేద్దాం ఎందుకంటే మూవీ రివ్యూ నేను చెప్పలేను చాలా రివ్యూస్ ఉంటాయి చాలామంది దాని మీద విశ్లేషిస్తారు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి అందులో ఉన్న ఐదు క్యారెక్టర్స్ ఐదు ఎలిమెంట్స్ మనలో ఉన్న పంచశక్తుల గురించి చెప్తాను ఆ పంచశక్తులు ఏంటి అంటే మన లోపల ఉన్న ఐదు శక్తులు ఐదు రూపాల్లో ఉంటాయి ఈ ఐదు శక్తుల్ని మనము నెగిటివ్ షేడ్స్లో చూసామనుకోండి అవి నెగిటివ్గా కనిపిస్తాయి పాజిటివ్ షేడ్లో చూస్తే పాజిటివ్గా కనిపిస్తాయి అంటే మనం ఆ పాజిటివ్ కోణంలో వాటిని కనుక తీసుకుంటే ఆ పంచశక్తులే మనకు శక్తిగా మారిపోతాయి అవి ఏమీ కాదు మీకు రెగ్యులర్గా మీ లోపల ఉండేవి ఒకటి ఆనందం రెండు బాధ మూడు కోపం నాలుగు భయం ఐదు అసహ్యం ఇవి ఐదు ఈ పంచశక్తులు ఈ ఐదు క్యారెక్టర్ లోపల ఉంటాయి ఇన్సైడ్ ఈ ఐదిటిని ఈ ముఖ్యంగా ఈ నాలుగిటిని బ్యాలెన్స్ చేసేది జాయ్ ఆనందం అందుకని ఆనందానికి పెద్ద పేటేస్తాం ఇప్పుడు కూడా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సన్ పర్సంటేజ్ ఉంటుంది సో మనలో ఉన్న జాయ్ శాడ్ యాంగ్రీ ఫియర్ ఇవన్నీ కూడా ఐదు ఐదు లక్షణాలని ఐదు అవుట్పుట్లను ఇస్తుంటాయి ఆ విధంగా మన జీవితం నడుస్తుంటుంది అంటే ఈ లోపల మన లోపల ఉంటాయి అన్నమాట సో వీటి గురించి విస్తారంగా చెప్పుకుందాం వాటిని ఉపయోగించుకొని జీవితాన్ని ఆనందంగా అలా మార్చుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు కరెంట్ ఉంది ఏలు పెడితే షాక్ పడుచేస్తాం అదే కరెంటును ఉపయోగించుకొని లైట్ వెలిగించుకోవచ్చు కంప్యూటర్లు పనిచేయించుకోవచ్చు కెమెరాలు ఆన్ చేసుకోవచ్చు ఇలా మనం సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఈ పక్క ఆ పక్క అన్నది మీ చేతులు ఉంటుంది మనం ఏం చేస్తామంటే షాక్ కొట్టినప్పుడు కరెంటుని తిడతాం కరెంటునిగా తిట్టాల్సింది అందులో ఏలు పెట్టిన మన బుద్ధి లేని తిట్టుకోవాలి చాలామంది ఫ్లగ్ పెట్టేటప్పుడు ఇది ఎలా చెప్పాలంటే నాకు ఒక సంఘటన చెప్తాను మీకు చాలా పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఫులిష్గా ఉంటారు మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్ ఇల్లు గృహప్రవేశం అయింది గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక మేడం వచ్చింది మేడం వస్తే ఒక దాన్ని ఏమంటారంటే ఒక మంచిది ఏదో ఫ్రేమ్ తీసుకొచ్చింది ఫోటో ఫ్రేమ్ అందులో రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్ ఒకటి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఆమె ఏం చేశారంటే ఆ ఫోటో ఫ్రేమ్ని ఎక్కడ పెట్టాలి అని ఆ కొత్త ఇల్లు కదా మేకలో ఏం కొట్టరు కదా ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తూ ఆమె మాట ఇటు తిరుగుతుంది తిరుగుతుంటే ఒక మేకు దొరికింది ఆ మేక్ కొట్టడానికి సుత్తి లేదు అవన్నీ ఉండవు కదా భోజనాలకు వచ్చారు అందరూ సరే అప్పుడు ఆమె ఏం చేశారంటే దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఫ్లగ్ ఉంటుంది కదా ఫ్లగ్ ఫ్లగ్లో హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో పెట్టి దాన్ని తగిలిద్దామని ఉద్దేశంతో ఆ మేకును ఫ్లగ్లో పెట్టింది ఫ్లగ్లో పెట్టగానే అది లాగ్ కొట్టింది ఆమెకి అది మరి స్విచ్ కూడా వేసింది ఆమె చూసుకోలేదు చాపని కింద పడిపోయింది ఆమె ఎందుకు షాక్ కొట్టింది అన్నాం ప్లగ్లో నీడిల్ పెట్టాను అంది నీడిల్ ఎందుకు అన్నాను ఫోటో తగిలించడానికి అంది ఆమె పెద్ద ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్ పెద్ద చదువుకున్న విద్య చదువు చదువుకున్న ఆమె చూసారా అంటే ఒక్కొక్కసారి మన ఫూలిష్నెస్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అందుకని మనం ఎప్పుడూ కూడా మన లోపల ఉన్న ఎనర్జీస్ని ఎలిమెంట్స్ని ఇటువైపు పాడతారా ఇటువైపు పాడతారా అని మీ విజ్ఞతను బట్టి ఉంటుంది అంతేగాని కరెంట్ షాక్ కొట్టిందండి అంటే నువ్వు అందులో వేయలేందుకు పెట్టావు కరెంటు తిడతారా చెప్పండి చాలా మంది టీవీలను తిడుతుంటారు టీవీలు వచ్చి పాడిపోయింది పిల్లలు అంటారు సెల్ఫోన్ వచ్చే నాశనం అయిపోయిరండి పిల్లలు నెట్ వచ్చే నాశనం అయిపోయిరండి పిల్లలు అంటుంటారు మీరు చెప్పండి ఆ నెట్ ఉంటేనే కదా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం ఆ టెక్నాలజీ ఉంటేనే కదా మనం చూసుకోగలుగుతున్నాం మీరు ఈ పక్క ఆ పక్క అనేది మీరు డిసైడ్ చేయాలి మీరు ఎటు వాడతారన్నది మీరు డిసైడ్ చేయాలి అలాగే మన లోపల ఆనందం బాధ కోపం భయం అసహ్యం ఈ ఐదు ఎలిమెంట్స్ ఉంటాయి ఇవి అనవసరమైనవి అసహ్యకరమైనవి ఉపయోగించుకోకూడనివి అయితే భగవంతుడు పెట్టడు ప్రకృతి మీ లోపల ఉంచదు ఈ ఎలిమెంట్స్ ఈ చైతన్యాలు మీ లోపల ఉంటి ఏం ఉపయోగపడతాయో మీరు చూసుకోవాలి ఒక్కొక్క దాని మీద ఎగ్జాంపుల్ చెప్దాం ముందు ఆనందాన్ని తెద్దాం ఆనందం వల్ల ఆనంద అన్న ఎలిమెంట్ను ఉపయోగించుకొని నాశనమైనోడు ఉన్నాడు బాగుపడ్డాడు ఉన్నాడు మీకు తెలుసు కదా మీ చుట్టూతో ఉన్న ప్రపంచాన్ని చూడండి భక్త తుకారాం తీసుకుందాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోల్ మోడల్ చెప్తున్నాం భక్త తుకారాం జీవితంలో ఎన్నో కష్టాలు అతని జీవితంలో చాలా బాధలు కలిసి రాదు ఆర్థికంగా ఎక్కడ పెట్టినా నష్టం అంటే అతని అమాయకత్వంతో అందరూ అతను ఉపయోగించుకుంటారు అతని దగ్గర డబ్బు లాగేసుకుంటూ ఉంటారు అలాంటి భక్తి తుకారాం ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు ఎప్పుడు పాటలు పాడుకుంటూనే ఉంటాడు కారణం ఏంటంటే తుకారాము ఆనందం అన్న ఎలిమెంట్ని ఉపయోగించుకున్నాడు సత్య హరిచందన్ చూడండి సత్య హరిచందన్ ఎన్ని ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నాయి రోడ్డును పడ్డాడు ఫైవ్ స్టార్ దానిలో ఉండేవాడు సడన్గా రోడ్డును పడ్డాడు రోడ్డును పడగానే కాశీ వెళ్ళాడు అక్కడన్నా ఎవడోకడు అప్పిపోతాడా మనకి మన దగ్గర పొందిన వాడు ఎవడో ఒకడు ఉంటాడు ఇక్కడికైతే లాస్ట్ వస్తాడు కాశీ విశ్వేశ్వరికి చెప్పుకుందాం తన బాధ అని కాశీకి వెళ్ళాడు కాశీకి వెళ్ళి అక్కడ ఏమంటాడంటే దేవి కష్టములు ఎట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి అని రాగం లాగుతాడు చూసారా ఫ్రెండ్స్ అంటే బాధలు ఉన్నాయి లోపల జీవితం అంత అల్లకొల్లంగా ఉంది కానీ ఆనందం అన్న ఎలిమెంట్ని ఉపయోగించుకొని తుకారాం హరిశ్చంద్రుడు ఎంత అద్భుతంగా జీవించారో చూడండి ఇలాగ మీ చుట్టూతా ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి మీ జీవితంలో సో ఆనందాన్ని ఉపయోగించుకొని నాశనం వాళ్ళు ఉన్నారు మీకు మహాభారతంలో చెప్పాలంటే విచిత్ర వీరుడు విచిత్ర వీరుడికి విపరీతమైన సుఖాలు వచ్చినాయి మహారాజు పుత్రుడు కదా భీష్ముడు గొప్ప రాజ్యం సంపాదించి పెట్టాడు విచిత్ర వీరుడు శంతన మహారాజుకి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు ఒకడు విచిత్ర వీరుడు అందులో విచిత్ర వీరుడు పుట్టిన వెంటనే సుఖాలకు అలవాటు అయిపోయాడు గారవం బాగా ఆనందం 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 ఆనందంతో తలమానకులు అయిపోయి తాగి 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 చనిపోయాడు ఓకే సో ఆనందాన్ని నా ఆనందం వల్ల నాశనమైన వాళ్ళు క్యారెక్టర్లు మీ చుట్టూతో ఎన్నో ఉన్నాయి చూసుకోండి బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోయి జీవితాన్ని జాయ్ అనుకొని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కష్టాలలో కూడా జాయిగా ఉండి జీవితాన్ని సాఫల్యం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ రెండింటికి కారణం జాయ్ ఆనందమే కనుక మీరు ఆనందాన్ని ఎలా తీసుకుంటారు అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది ఇటు తీసుకుంటారు అటు తీసుకుంటారు ఇది మొత్తం ఫ్రెండ్స్ మీ వాస్తవానికి మీరే కారులు కారకులు నా వాస్తవానికి నేనే కారకున్నాయి ఇప్పుడు నా వాస్తవాన్ని నేను ఎలా సృష్టించుకుంటానో మీ వాస్తవాన్ని మీరు అలా సృష్టించుకుంటారు ఎటు వాడతారు మీ జాయిని ఈ పక్క ఆ పక్క ఇన్ యువర్ హ్యాండ్స్ సో విచిత్ర వీరులాగా జీవితాన్ని నాశనం చేసుకుంటారా తుకారంలాగా జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటారా పాండురాజు గురించి చూడండి పాండురాజు అదే ఆనందాన్ని ఉపయోగించుకొని పాండురాజు జీవితం బా ఆయన అడవిలో జింకలు చంపుతాడు అతనికి శాపం ఉంటుంది ఇంకా వెళ్ళి అడవిలో ఉండాల్సి వస్తుంది భార్య పిల్లలతో అడవిలో గడుపుతుంటాడు తన ఇద్దరు భార్యల్ని ఐదుగురు పిల్లలు పెట్టుకుని అడవిలో జీవితం గడుపుతుంటాడు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు పాండురాజు మొత్తం ఆనందం ఆనందం అన్న ఆయుధాన్ని వాడాడు జాయ్ అన్న ఆనందాన్ని వాడాడు సో ఈ జాయ్ అన్న ఎలిమెంట్ని వాడి పాండురాజు జీవితం అంతా ఆనందం గడిపాడు అదే రాజ్యంలో ఉండి అతని బ్రదర్ ధృతరాష్ట్రుడు జాయ్ని వాడక జీవితాన్ని ఆశం చేసుకున్నాడు జాయ్ లేదు ఎప్పుడు ఏడిపే ఇంకా రావాలి ఏమవుతుందో రేపేమవుతుందో నా రాజ్యాన్ని దోచేసుకుంటారేమో ఈ పదవి పొద్దేమో ఇలా ఇలాగ తన జాయిని లేక జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కనుక ఫ్రెండ్స్ జాయ్ అనేది అత్యంత పవర్ఫుల్ అసలు జాయ్ లేకపోతే ఇంక జీవితమే లేదు అందుకని జాయ్ అనగానే మీరు మళ్ళీ మందు కొట్టి పడుకోవడం ఇది కాదు జాయ్ అంటే జాయ్ అంటే అన్ని కోణాల్లో ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఉంటుంది జీవితంలో జాయ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో చోట ఉంటుంది ఇదిగో నా క్లాసు చెప్పడం జాయ్ ట్రెక్కింగ్కి వెళ్ళడం జాయ్ నా ఫ్రెండ్ ఉన్నాడు వాడికి తాగడం జాయ్ వాడు ఒకరోజు వచ్చి చాలా సిగ్గుపడిపోయాడు నేను నా జీవితాన్ని తాగేసి పాడు చేస్తున్నాను నా అన్నాడు ఎవడు చెప్పాడు నీకు అందులో జాయ్ కాకపోతే దానివల్ల ఆ ఫలితం ఉంటుంది దీనివల్ల ఈ ఫలితం ఉంటుంది అంతే నీ ఆత్మ అది ఎంప్రి చేసుకుంది అందుకే మీరు ఎప్పుడు కూడా విపరీతమైన పనులు చేసే వాళ్ళని మీరు పాయింట్ అవుట్ చేయకండి మన జాయ్ అందులో అయిపోయింది గత జన్మలో మనం ఎంతో తాగి ఉంటాం నేను ఎంతో తాగి ఉంటాను నాకు ఈ జన్మ తాగుడు మీద కిక్ లేదు జాయ్ లేదు ఇంకో దాని మీద జాయ్ ఉంటుంది ట్రెక్కింగ్స్ మీద జాయ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీద జాయ్ ఉంటుంది సాహసాల మీద జాయ్ ఉంటుంది మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చోటు ఉంటుంది జాయ్ కనుక ఆ జాయ్ని ఉపయోగించుకునే జీవితాన్ని అన ఉన్నతంగా మార్చుకో అంటారా అదే జాయిన్ ఉపయోగించుకునే జీవితాన్ని అంటే మధ్య మార్గంలో వెళ్ళాలి జాయిలో కూడా అతిగా తీసుకొని నాశనం చేసుకుంటారా మీ ఇష్టం కానీ జాయ్ అయితే మాత్రం ఉండాలి ఉంటుంది ఉండిపోతుంది అతి తీరం అవ్వదు ఇదంతా వదిలేయాలండి హాయిగా అలా ధ్యాన సాధన చేసుకోవాలండి అంటారు వాళ్ళకి అందులో జాయ్ అందులో ఆనందం ఉంటుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే జీవితాన్ని సాఫల్యం చేసుకోకుండా బాధ అనుభవిస్తున్నారో వాళ్ళని మనం గమనించి వాళ్ళ జాయ్ అందులో అటు తిప్పారు వాళ్ళ జాయ్ని అంటే ఈ అగ్నిని ఇడు తిప్పచ్చు అడు తిప్పచ్చు ఎడు అనేది మీ చేతిలో ఉంటుంది కనుక ఈ విషయం బాగా అవేర్నెస్ పెట్టుకోండి మా ఆనందం అనేది ఈ జాయ్ అనేది మన జీవితంలో ప్రధానమైన ఒక క్యారెక్టర్ తుకారాం ఆనందాన్ని ఉపయోగించుకున్నాడు ఎన్ని కష్టాలు అబ్బాబా ఎన్ని కష్టాలు తుకారాంకి పిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితి కానీ జాయ్ అతను ఆయుధం బలే బలే అందాలు సృష్టించావు ఎప్పుడు అంటే ఏం చూస్తున్నాడు అందాలు చూస్తున్నాడు సృష్టి యొక్క అందాలు చూస్తున్నాడు జాయ్ కనుక మీ జీవితంలో ఉన్న ఈ బాధ కోపం భయం అసహ్యము వీటన్నిటినీ జాయ్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది కనుక ఐదు ఎలిమెంట్స్ ముందు నేను పరిచయం చేస్తాం ఫస్ట్ ఆనందం ఆనందాన్ని ఉపయోగించుకొని ఉన్నత జీవితం గడిపిన వాళ్ళు ఉన్నారు ఆనందాన్ని ఉపయోగించుకొని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు తాగుబూతలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే వ్యసన పరులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే తమ ఆనందంతో కుటుంబాలను రోడ్లెక్కిచ్చిన వాళ్ళు ఉన్నారు తమ ఆనందం కోసం తమ జీవితాన్ని ఫణంగా పెట్టేసుకొని సర్వనాశం అయిపోయిన వాళ్ళు ఉన్నారు తమ ఆనందం తమ కష్టాల్లో ఆనందాన్ని అన్న శక్తిని ఉపయోగించుకొని దివ్యమైన జీవితం సాఫల్యం సాధించుకునే వాళ్ళు ఉన్నారు చూసారా కనుక జాయి తప్పు కాదు ఇక్కడ దాన్ని ఎలా ఉపయోగించారు అన్నది అన్నదే ముఖ్యమైనది తర్వాత పంటలోకి వెళ్ళిపోదాం బాధ బాధ అనేది ఉండకూడదు అంటారు ఉండాలి ఫ్రెండ్స్ బాధ లేకపోతే భవిష్యత్తు లేదు మీకు బాధ అనేది లేదనుకోండి మీరు ఏమాత్రం పట్టించుకోరు మీ జీవితాన్ని శాడ్నెస్ అనేది ఒక అద్భుతమైన వరం అది శాడ్ కూడా ఉండాలి లైఫ్లో శాడ్ లేకపోతే ఇప్పుడు అర్జునుడికి శాడ్ వచ్చింది ఏం శాడ్ వచ్చింది వీళ్ళందరినీ చంపాలా అయ్యో అని వెంటనే కృష్ణుడు అతనికి భగవద్గీత చెప్పాడు చూసారా ఒక శాడ్ నుంచి భగవద్గీత వచ్చింది అదే సకుని ఒక శాడ్ని ఉపయోగించుకొని నాశనం చేశాడు శకునికి శాడ్నెస్ ఉంది నా అక్క జీవితాన్ని నాశనం చేశారన్న ఒక బాధ ఉంది గుడ్డివాడికి ఇచ్చేసారో మా రాజ్యాన్ని నాశనం చేశారని ఒక బాధ ఉంది ఆ బాధతో శకుని ఏం చేశాడంటే పక్కలో బల్యం అయిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు తన జీవితం నాశనం చేసుకున్నాడు అదే అర్జునుడు ఆ బాధని మా ఛాలెంజ్గా తీసుకున్నాడు ఉన్నత శిఖరాలు అధిరోహించాడు కర్ణుడికి బాధ ఉంది నా జీవితం అందరి దగ్గర అవమానాలు పొందుతున్నాను అని బాధ ఉంది దాన్ని నేను అటుదిప్పుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాడు అద్భుతమైన విజయం నేర్చుకున్నాడు చూసారా కనుక బాధ అనేది మన జీవితంలో ఒక బాట వేసే గొప్ప ఎలిమెంట్ మైండ్ ఫ్రెండ్స్ బాధ ఉండాలి బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ ఆ ఎరుకే నిత్యమానందమోయ్ అంటాడు అత్రేయ గారు బాధే సౌఖ్యమనే భావనరాని ఓయ్ బాధ సౌఖ్యం ఇప్పుడు ఇట్లా వాడితే సతీ సావిత్రికి భర్త చనిపోయాడు ఆమె ఏం చేసిందంటే బాధ వచ్చింది ఏ బాధపడకూడదు బాధ వదిలే వదిలే అన్నారు ఏం వదిలేసేది వదలా వదలా బొమ్మాలి వదలా అని ఏం చేసింది ధ్యానంలో కూర్చుంది యామ రోజు వచ్చాడు భర్త లాకపోయాడు ప్రాణాలు తీసుకుపోతున్నాడు ఫిజికల్ బాడీని నిలబడేసి హాస్టల్ బాడీతో ఆమె కూడా ఆయన అంటేంది ఎన్ని లోకాలు వెళ్ళినా వెళ్ళిపోతా ఉంది వసినీ దుంపదాకా ఏం కావాలి నీకు అని అడిగాడు పిల్లలు కావాలి స్వామి అని అడిగింది తోదాస్తూ అన్నాడు భర్తలే కూడా పిల్లలు ఎట్టబడతారు స్వామి భర్తను పంపించు అంది ఆయన నాలికి కొనుక్కొని పంపించాడు చూసారా అదే బాధ లేదనుకోండి తనకి ఏం చేసేది పోయాడు అనుకొని కూర్చునేది అంటే మన ఎదుగుదలకి బాధ కూడా ఒక ఎలిమెంట్ ఒక ప్రధాన క్యారెక్టర్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళిద్దరిలో ఒకడేమో ఐఏఎస్ చదివాడు ఒకడు కలెక్టర్ అయ్యాడు ఒకడు తాగుబోతోడు అయ్యాడు వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశాం తాగుబోతోడిని ఇంటర్వ్యూ చేస్తే అరే బాబు ఎందుకురా నువ్వు తాగుబోతాయి జీవితాన్ని నాశనం చేసుకున్నావు అంటే నాది ఒకటే బాధ అండి అన్నాడు ఏంటి బాధ మా నాన్నగారు మా జీవితాన్ని నాశనం చేశాడండి మా నాన్నగారు తాగుబోతా అన్నాడు నిజానికి ఒక తండ్రి తాగుబోతైతే వాళ్ళ పిల్లలు అంటే జీవితాన్ని ఉపయోగించుకోకుండా సరిగా లేకుండా బాధ్యత లేకుండా జీవితాన్ని సర్వనాశం చేసుకున్నాడు వాళ్ళ నాన్న ఒకతను అతను బిడ్డ మా నాన్నని చూసి నేను అలా అయిపోయానండి నా జీవితం అలా అయిపోయిందండి చదువు అవ్వలేదండి అని అని చెప్పాడు అతను రెండో కొడుకు వాడిని ఇంటర్వ్యూ చేస్తే అరే బాబు నీకు ఎలా రా కలెక్టర్ అయిపోయావు మీ నాన్నగారు తాగుపోతుంది కదా అంటే అవునండి మా నాన్నగారు బాధ్యత లేకుండా అలా జీవించడం చూసి నాకు బాధ కలిగిందండి నేను ఆ బాధని కసిగా మార్చానండి ఆ కసి కాస్త విజయ శిఖరాలు ఇచ్చిందండి నాకు ఈరోజు నేను కలెక్టర్ అయ్యానంటే కేవలం మా నాన్నగారి తాగుబోతు జీవితాన్ని చూసే నేను అలా ఉండకూడదని నిర్ణయించుకొని ఇలా ఛాలెంజ్ చేశానండి చూసారా రెండింటికి బేస్ బాధే మీరు పతనం అవుతారా ఉన్నత శిఖరాలు ఎక్కుతారా బాధ అయితే ఉంటుంది కనుక ఎలా తీసుకుంటారనేది మీ చేతిలో ఉంటుంది అందుకని ఆనందం బాధ కోపం భయం అసహ్యం మీలో ఉన్న అద్భుతమైన ఎలిమెంట్స్ ఇన్సైడ్ లోపల ఉంటే అవన్నీ వాటి ఏ పర్సంటేజ్లో ఉంటే అదంతా ఆటోమేటిక్గా ఉంటుంది దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అనేది మీ చేతిలో ఉంటుంది ఇన్సైడ్ లోపల ఉంటాయి అవి వాటిని ఎలా ఉపయోగించాలి అవుట్ సైడ్ మీరు ఎలా ఉండాలి మీ చేతిలో ఉంటుంది లోపల ఉన్నాయి మీ చేతిలో ఉండవు ఆనందం మీ చేతిలో ఉండదు బాధ మీ చేతిలో ఉండదు ఉండదా చెప్పండి మిమ్మల్ని ఎవడన్నా లాక్ పడితే బాధ కలుగుతుంది అవమానిస్తే బాధ కలుగుతుంది మీ చేతిలో ఉంటే ఎందుకు కలుగుతుంది నాకే బాధ లేదని నటిస్తుంటాం బాధ అయితే కలుగుతుంది ముల్లుగుచ్చుకోగానే బాధ కలగదా చెప్పండి ఆ బాధని ఎలా తీసుకుంటారు ఎలా ప్రజెంట్ చేస్తారు అన్నది అవుట్ సైడ్ నీ చేతిలో ఉంటుంది లోపల ఉన్న ఐదు నీ చేతిలో ఉండవు బాధపడద్దు బాధపడద్దు అంటుంటారు ఎలా అవుతుంది బాధపడకుండా బాధని ఏ విధంగా ఉపయోగిస్తావు అని అడగాలి ఒక ఆమె భర్త చేయని ఏడుస్తూ ఉంది వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళ ఇంట్లో ఇంటి స్త్రీ వాళ్ళ అత్త మామ అందరూ కూడా ఇంకా నీ నీ జీవితం ఎందుకులే ఇల్లు అమ్మేద్దాం మా ఇంట్లో ఉండు ఏదేదో అంతే కదా ఆడదాని జీవితం నరక ప్రాయం భర్త చనిపోతే కుటుంబం తలకిందలు అవుతుంది నేను ఆ దగ్గరికి వెళ్ళి అందరూ వచ్చి ఆ బాధని ఓదారుస్తున్నారు బాధపడకమ్మా 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 అన్నారు నేను వెళ్ళాను మరి నేను ఓదార్చడానికి వెళ్ళాను అనుకుంది నన్ను చూసి బేరమని నేడ్చింది ఇదిగో ఆపు ఎందుకు బాధపడుతున్నావు నేను అడగట్లా బాధపడు ఎంత పడతావు అంత పడు ఏడు 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 కానీ అయిపోయినాయి ఇప్పుడు నీ టార్గెట్ అది కాదు నీ బాధని శక్తిగా మార్చుకో ఇద్దరు పిల్లలు ఉన్నారు నీ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఆస్తులన్నీ పంపకాలైపోతాయి ఎదిరించు నేను ధైర్యంగా నిలబడతానని చెప్పు వ్యాపారం చేస్తానని చెప్పు ఓ నీ బాధను శక్తిగా మార్చు అన్నాను అంతే వెళ్ళింది ఏడిస్తే నీ మొగ్గుడు వస్తాడు అనుకుంటే రాడు ఆ బాధను శక్తిగా మార్చు వెళ్ళింది వెళ్ళి వాళ్ళతో ధైర్యంగా మాట్లాడింది మీరేం నా ఇల్లు తీసుకోవద్దు నా పిల్లల్ని తీసుకోవద్దు నాకేం గుండు కొట్టించొద్దు నేనేం చీర తెల్లచీర కట్టుకుని మూలం ఉండను నేను వ్యాపారం చేస్తాను ఆ వ్యాపారంలో నాకు తెలుసు నీకేం తెలుసు ఆడదానివి తెలుసు చేస్తాను అంతే ఛాలెంజ్గా తీసుకుంది తన బాధను శక్తిగా మార్చింది తర్వాత తన ఇద్దరు పెళ్ళిల్ని ఇద్దరు పిల్లల్ని అద్భుతంగా పెంచి పెద్ద చేసింది మంచి చదువులు చెప్పించింది ఒక అమ్మాయికి మంచి సంబంధం పెళ్లి చేసింది అబ్బాయిని డాక్టర్ చదివించింది దిల్లు కట్టుకుంది వాళ్ళ ఫ్యామిలీలో తను నెంబర్ వన్గా ఉంది నా మిత్రురాలు శక్తిగా మార్చింది కనుక మీరు కూడా మార్చండి బాధ బాధ ఉంటుంది బాధ లేకపోతే మీకు ఇక్కలేదు మీరు అప్పటికొని నిద్రపోతారు అందుకని బాధ అన్న ఎలిమెంట్ మిమ్మల్ని కసాక్వాన్ని పొడుస్తుంది అప్పుడు మీరు చెబక్మాన్ని పరిగెడతారు అందుకని బాధని తిట్టుకోకండి ఇలాంటి బాధ నాకు కలగకూడదు అనకండి బాధ కలగని పరిగెడతాను నేను నాకు తలకాయ నొప్పి వచ్చింది మైగ్రేన్ గ్రీన్ విపరీతమైన బాధ నేను ఏం చేశాను అసలు ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి రావాలి వచ్చిందంటే ఏదో ఉంది వెనక పరిశోధన చేశాను ఆకాశిక రికార్డ్ చూశాను కళల ద్వారా వెళ్ళి రికార్డ్స్ చూశాను నేను గత జన్మలో ఒక స్త్రీకి ఒక వృద్ధురాలికి తలపాల కొట్టాను అది చూసుకున్నాను వెంటనే మెలకు వచ్చిన తర్వాత ఆ బాధని పశ్చాత్తాపంగా మార్చాను అయ్యో తను ఎంత బాధపడిందో కదా తల పగిలి అంతే కర్మదగ్గమైపోయింది నా నాకు ఈరోజు మైగ్రేన్ లేదు నేను దాన్ని ఒక ఫిలాసఫీగా తయారు చేశాను నా ఎక్స్పీరియన్స్ని తర్వాత కొన్ని వందల మందికి దాన్ని ప్రాక్టీస్ చేయించాను కొన్ని వేల మందికి వాళ్ళ వాళ్ళ జీవిత సమస్యలు పోయినాయి చూసారా ఫ్రెండ్స్ బాధ శక్తిగా మార్చాను నేను కర్మ సిద్ధాంతంగా మార్చుకున్నాను కర్మ విపాకంగా మార్చాను అందుకే మీకు బాధ కలిగినప్పుడు వాళ్ళెంత బాధపడ్డారు కదా నా చేతిలో అనుకోండి అప్పుడు ఈ బాధ ప్లస్ ఆ బాధ కలిపి డిజాల్వ్ అయిపోతుంది మీకు జాయ్ వస్తుంది ఆనందం వస్తుంది కనుక బాధ అనేది ఉంటేనే మనిషి ముందుకు లేకపోతే వెళ్ళడో బాధ లేకపోతే భవిష్యత్తు లేదు కనుక బాధ ఉండాలి దాన్ని ఎలా మారుస్తారు అదే బాధ వచ్చిందని తాగేసి పడుకునే వాళ్ళు ఉన్నారు నా జీవితం అంతే అని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు మంది జీవితాల్లో వారి వారి ఆత్మీయులు కోల్పోయారు వాళ్ళందరూ బాధపడుతుంటారు నాకు ఫోన్ చేసి నేను రెచ్చగొడతాను వాళ్ళని ఏడవకండి బాధ అమ్మా ఈ కథలు నేను చెప్పను ఏడు ఇంకా ఏడు ఇంకా ఏడు పెంచు బాధ పెంచు ఇంకా వెక్కి వెక్కాడు కులి కుల్లేడు బాగా ఏడు ఏడ్చావు కదా ఆ బాధని ఛాలెంజ్గా మార్చు ఛాలెంజ్ మీ ఆయనతో నువ్వు నువ్వు పై లోకాలకు పోయావు కదా నాకు ఇద్దరు పిల్లలు వదిలేసి చేయొచ్చు చూపిస్తాను నన్ను పెద్ద చేతి చూపిస్తాను ఛాలెంజే నీ తండ్రికి ఒక గుర్తురాలు ఆమెకి డెబ్బై సంవత్సరాలు ఓ చిన్న పాప మిగిలేరు వాళ్ళ ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న తల్లి తండ్రి దానికి ముగ్గురు వాళ్ళ పెద్ద బాబు మొత్తం చనిపోయారు ఇప్పుడు ఆ వృద్ధురాలు ఎంత బాధపడుతుందో ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది నేను చెప్పాను ఛాలెంజ్ అయ్యి ఇప్పుడు నా డెబ్బై ఏళ్ళు దట్టంగా ఇంకొక ఇరవై వేలు బతికేస్తాను తొంభై ఏళ్ళు ఉంటా నీ లోపల ఉండి తీరాలి ఈ బిడ్డని పెంచి పెద్ద చేసి చూపిస్తాను ఛాలెంజ్ అయ్యాయి అంతే బాధ శక్తిగా మారిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఆమె ఇప్పుడు అంత అద్భుతంగా ఉందనుకున్నారా మొత్తం ప్రణాళిక వేసేసింది ఆ పాపకి జీవితకాలాన్ని సరిపడా వృద్ధురాలు అందుకని బాధపడుతున్న వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే బాగా బాధపడండి ఇంకా బాధపడండి ఇంకా ఇంకా బాధపడండి ఆ బాధలో నుంచి ఒక ఛాలెంజ్ బయటకు వస్తుంది ఆ ఛాలెంజ్ జీవిత సాఫల్యం ఇస్తుంది అలా వచ్చింది సత్య సావిత్రి అలా వచ్చిన వాళ్ళు అందరూ కూడా చా జీవితాన్ని విన్నయిన వాళ్ళందరూ అదే బా అదే బాధ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా నాకెందుకు ఈ బతుకాన్ని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రోజుకు ఆంధ్ర రాష్ట్రంలో మంది తల్లులు తమ పిల్లల్ని చంపి చనిపోతున్నారు కారణం బాధే అంటే మీ బాధని ఇటు తిప్పుతారా ఇటు తిప్పుతారా మీ చేతిలో ఉంది అదే పంచశక్తులు ఏ శక్తిని ఎలా మీరు దాన్ని శక్తిగా తీసుకుంటే వాడచ్చు అందుకే ఫ్రెండ్స్ బాధని శక్తిగా మార్చుకోండి ఆనందాన్ని శక్తిగా మలుచుకోండి ఇక మూడోది కోపం యాంగర్ ఇక్కడ ఉంటాయి అన్నీ యాంగర్ లేకపోతే అట్టా ఒక్క చావు చేస్తాం యాంగర్ లేకపోతే అది ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉండాలి అది కాకపోతే కోపము ఎటు తిప్పాలి అనేది మీ చేతిలో ఉంటుంది ఏకలవ్యుడు వాళ్ళ గురుగారు దగ్గరికి వెళ్ళాడు గురుగారు నాకు విద్య నేర్పించండి అని ఆ లేదు నాయన నీకు నేర్పించడం అవ్వదు నువ్వు నీకు క్యాస్ట్ వేరు ఆ రోజుల్లో క్యాస్ట్ని చూసి విద్య నేర్పేవాళ్ళు నాటేలోడు అన్నాడు చాలా బాధపడ్డాడు చాలా ఏడ్చాడు ఇంటికి వెళ్ళాడు ఏడ్చాడు 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 కోపం తన్నుకు వచ్చింది తన తండ్రి మీద తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఎందుకు నన్ను తక్కువ కులంలో పుట్టించావు అన్నాడు నువ్వు వాళ్ళు తక్కువ కులంలో ఎందుకున్నావు అన్నాడు నా చేతిలో ఉందా ఆయన అన్నాడు నీకు చేత అయితే సాధించలేవా అన్నాడు అంతే ఆ కోపాన్ని శక్తిగా మార్చాడు ఏకలవిడు గురుగారు బొమ్మ పెట్టాడు ధ్యానంలో కూర్చున్నాడు శ్లోకం వెళ్ళాడు అక్కడ ఉన్న నేను నేర్చుకున్నాడు ఇక్కడ ప్రాక్టీస్ చేశాడు అయిపోయింది సాధించాడు లేదా శబ్ద బేది విద్యను సాధించిన భూమి మీద మొట్టమొదటి వీరుడు శబ్దేది విద్య ఏ గురువు లేకుండా భూమి మీద మొట్టమొదటి వీరుడు గుర్తుపెట్టుకోండి మరి అంత ముందు ఎవరు ఉన్నా తెలియదు మహాభారత టైంలో అక్కడెక్కడ శబ్దం వస్తే ఇక్కడ బాణం వేస్తాడు అది అలా వెళ్ళి టార్గెట్ని రీచ్ అవుతుంది రియల్ స్టోరీ ఇది ఏకలవ్యుడు సరే అతని కథ తర్వాత రాజకీయాల్లోకి తేరుతే అంత వదిలేయండి దట్స్ నాట్ ఇంపార్టెంట్ అంటే తన బా తన తన యొక్క కోపాన్ని శక్తిగా మార్చాడు చూసారా అదే కోపంతో జీవితం నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు వచ్చేడు మంది మీ చుట్టూతోనే ఉంటారు కోపంతో తలకాయ బలగొట్టేసిన వాళ్ళు ఉన్నారు కోపంతో ఇల్లుగాల్చుకున్న వాళ్ళు ఉన్నారు కోపంతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కోపంతో హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు నూటికి తొంభై శాతం హత్యలన్నీ కోపంతో జరిగినాయి కోపం 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 చిల్లరే లేదని కోపంతో హత్య చేసిన వాళ్ళు ఉన్నారు బస్ కండక్టర్నే ఏం చెప్పాలి ఫ్రెండ్స్ నేను జైల్లో ఉన్న ఖైదీలు చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను ఎందుకు రా అట్లా చంపావు నీ ప్రియురాలు కదా ఎందుకు గోడకేసి కూడా చంపావు నీ భార్య కదా ఎందుకు కరత కూడా చంపావు నీ భర్త కదా ఎందుకు రోకలు పండే చంపావు లేకపోతే నీ స్నేహితుడు కదా కత్తితే అలా పొడి చంపేసావు పోనీ రే రేజ్మేంత అనుకున్నారో చిల్లర బస్ కండక్టర్ని పొడి చేశాడు ఒకడు ఎందుకంటే కోపం అండి ఆ టైంలో ఏం చేసిందో తెలియదండి ఎదవ కోపం అండి అన్నాడు కోపం ఎదవదు కాదు నువ్వు ఉపయోగించిన నువ్వు ఎదవ కోపం ఉండాలి మళ్ళీ చూసారు ఫ్రెండ్స్ కోపం లేకపోతే పని అవ్వదు దుర్వాసనుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పితామహ పత్రికారి వీళ్ళ కోపాలు భలే ఉంటాయి వాళ్ళ కోపం ఎలా ఉంటుంది అంటే అది ఒక అగ్ని అనమాట అంటే కంట్రోల్ చేయడానికి అంతే యాక్షన్ అది అలా ఉండాలి కోపం అంటే కోపాన్ని ఉపయోగించుకొని వాళ్ళు మూమెంట్ ఇస్తారు పితామహ పత్రికారికి అయితే ఎంత కోపం అనుకుంటారు అది కోపం కాదు అది 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 ఒక డైమెన్షన్ యోగులు వాడే ఆటది ఆ కోపమన్న హెల్మెట్ని ఉపయోగించుకొని వాళ్ళ మీద అజ్ఞాస్తారు లేకపోతే వచ్చి మీద పడిపోతారు గలబా గలబ చేస్తారు జుట్టంతా పీకేస్తారు మీకు ఒక స్వామీజీ గురించి చెప్తాను ఆ స్వామీజీ ఎక్కడో అది ఊరిపోయి గుర్తులేదు నాకు ఆయన వృద్ధుడైపోయాడు ఆయన చేయి తగిలితే ఎవరికైనా అదృష్టం కలిసి వస్తుందని ఉంటాయి కదా పాప ఆయన వృద్ధుడైపోయాడు చాలా అనమాట చాలా సాఫ్ట్ క్యాండిడేట్ ఆయనలో ఇంత కోపం కూడా లేదు ఆయన ఏం చేశారు వృద్ధులైపాడు అనే ఇంకా చేతులు కూడా లేపలేడు అనమాట ఎవరన్నా వచ్చినా నా మీరు ఆశీర్వదించండి అంటారు అనగానే మంచిది నాయన అని ఇలా పెట్టాడు వాళ్ళకి బాగుండేది ఎందుకంటే పరమ గురువులు టచ్ చేస్తే బాగానే ఉంటది కదా ఎందుకు ఉండదు వాడికి ఏదో సక్సెస్ అయ్యేది మొత్తం మీద ఆ జీవితం బాగుండేది ఇంక ఈ లైన్ కట్టేశారు లైన్ 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 రోజుకి ఒక వంద రెండు వందలు వెయ్యి రెండు వేల చేతులు పెడతా ఉన్నాడు ఏమవుతుందా చెయ్యి రెండు వేల మందికి పెట్టాలండి మాటల ఇంకా ఆయన వృద్దులైపోయాడు ఇంకా ఆయన చెయ్యి లేపలేని స్థితికి ఇప్పుడు ఏం చేశారు తెలుసా మీకు ఇది రియల్గా ఉంది నేను న్యూస్లో చూశాను ఒకచట ఇక ఆయన ఆయన చేతుల్ని రెండు చేతుల్ని ఇలాగ కర్రలు కట్టేశారు ఆయన ఇలా కూర్చుంటాడు రోజు కర్రలు కట్టేస్తారు అనమాట ఆ కింద నుంచి తలని ఇలా రుద్దుకుంటూ వెళ్తారు పిచ్చజనం అదే ఆయన కొంచెం కోపం చూపించుంటే ఒక్కడు దగ్గరలో రాడు అదే పత్రికా దగ్గరకు వచ్చి గురుగారండి మీ చేతు నన్ను ఆశీర్వదించండి అనగానే అనగా నేను కొట్టేవాడు అయ్యో ఈయన కోపం ఎక్కువ అనుకునేవారు కాదు అలా కొట్టకపోతే ఈయన పరిస్థితి కూడా ఇదే అయిపోద్ది అది ఆయన తనలో ఉన్న ఆ శక్తిని అట్లా వాడాడు నేర్చుకోండి అందరూ మనం వాడాలి కోపాన్ని ఎక్కడ కోపం వాడాలో అక్కడ వాడాలి పర్దాకా వాడకూడదు దాన్ని పిల్లడు ఉన్నాడు స్కూల్కి వెళ్ళను అంటాడు రే చిట్టమ్మ స్కూల్కి వెళ్ళరా కోపం ఉండకూడదు కోపం ఉండకూడదు అనుకోని చిట్టమ్మా లేనన్నా చదువుకో అమ్మా ఫోన్ పక్కన పెట్టి కాసేపు చదువుకోమ్మా అని అండి వాడు ఎలా చూస్తాడు అబ్బబ్బా చాలా ఉంది మమ్మీ అనే అలా అతడికి అంటాడు అదే మీరు రాయ్ అన్నారు అనుకోండి లోకి వస్తాడు అంటే కోపం అన్నది ఒక శక్తి తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోతాం భయం భయం ఉండాలి వద్దా ఉండాలి భయం ప్లస్ బాధ్యత ఇజుకుల్ జీవితం భయం ప్లస్ నిర్లక్ష్యం ఇజుకుల్టు మరణం నన్ను మంది ధ్యానులు అడిగారు నేను మాస్క్ పెట్టుకొని వెళ్ళాను ఏదో ప్రోగ్రామ్కి ఏమండి మీరు ధ్యానులు కదా మాస్క్ పెట్టుకున్నారేటి అందే సాగదీసింది నాకు భయం అండి అన్నాను ఏ మాస్టర్ అండి మీరు అందే నేను మ్యాచ్ కదిలే అన్నాను కరెక్ట్గా ఆ ప్రోగ్రాం నుంచి వచ్చాను అందులో కరోనా వచ్చి హాస్పిటల్లోకి వెళ్ళి ఐదు లక్షలు ఆరు లక్షలు వదిలించుకొని నా బాధపడి బయటకు వచ్చింది అప్పుడు చెప్తుంది మీరు ఎందుకు మాస్క్ పెట్టుకున్నారో అర్థమైందండి అంటుంది ఇప్పుడు బాధ్యత భయం ఉంటేనే బాధ్యత ఉంటుంది భయం ఉన్నాడు మాస్క్ పెడతాడు భయం లేని మాస్క్ పెట్టాడు అందరూ అవుట్ అయ్యారు చూస్తున్నారు కదా చాలామంది దానికి ధ్యానులు లేడు యోగులు లేరు పరమేశ్వరు లేరు మహమ్మారి కాళ్ళీ లేరు తొక్కుకొని వెళ్ళిపోవడం తన పని నువ్వు అటెన్షన్లో ఉన్నావు లేదా చూడడం తన పని ఏం చేస్తుంది ఫట్ పట్ల ఆడించేస్తుంది మా సముద్రం ఉప్పొంగింది ఆ పక్కన గుడి ఉంటుంది బడి ఉంటుంది మందు కొట్టు ఉంటుంది అన్నింటి ముంచేస్తుంది దాని పని మంచిగా అంతే నువ్వు జాగ్రత్తలో ఉండాలి జాగ్రత్తలో ఉండాలంటే భయం ఉండాలి అందుకనే భయం ప్లస్ బాధ్యత ఇజిక జీవితం భయం ప్లస్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం నన్ను ఏం చేస్తుంది నేను ధ్యాన్ని లేకపోతే నన్నే నేను పోటు కాడిని నేను అది ఇది నిర్లక్ష్యం ఫాటమన్నారు హెల్మెట్ పెట్టుకోకుండా ఎంతమంది పోయారు నిర్లక్ష్యం చూసారా ఫ్రెండ్స్ అందుకని భయం అనేది జీవితాన్ని ఇస్తుంది భయాన్ని ఉపయోగించుకొని గొప్పగా ఎదిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు భయాన్ని ఉపయోగించుకోకుండా జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు మీకు భయం మీద ఒక మంచి క్యారెక్టర్ చెప్తాను మీకు యుస్సు యుస్సు యుస్సుడు అని ఒక ఉన్నారు ఇతని పేరు కూడా నోరు దొరకదు ఏకంతో యు అనమాట యుయోసుడు యుస్సుడు ఇతను ఎవరంటే ధృతరాష్ట్రుడికి మొత్తం వంద మంది పిల్లలు ధృతరాష్ట్రుడికి గాంధారికి కలిపి వంద మంది పుడతారు ప్లస్ ఒక ఆడపిల్ల నూట ఒక్క మంది ఉంటారు ఈ ధృతరాష్ట్రుడు తన భార్య మీద కోపంతో అక్కడ ఉన్న ఒక పరిచారిక హెల్పర్ హెల్పర్ ఉంటారు కదా ఆయన రా ఆయన అంతఃపురంలో ఉన్న ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు పెట్టుకుని ఒక బెడన్గా అంటాడు అతనే యోస్సుడు ఈ యోస్సుడు మహాపిరికివాడు దుర్యోధనకి ఎదురు రావాలంటే వణికిపోయాడు కానీ వారసగా అన్న స్టెప్ మదర్ వరుసగా అన్న కానీ భయం దుర్యోధనుడు ఈ వంద మంది ఆయన ఆడుకునేవాళ్ళు తరిమే తరిమేవాళ్ళు కానీ ఆయన సిగ్గుపడుతూ వెళ్ళిపోయాడు ధర్మపక్షాన్ని ఉండేవాడు ద్రౌపదిని అవమానించేటప్పుడు కూడా అడ్డు నిలబడతాడు వెళ్ళి వద్దంటాడు వికర్నుడు ఇతను వద్దంటారు బయటకు దోసేస్తారు అది వేరే విషయం ఈశ్వడికి మహాభారత సంగ్రామంలో పాల్గొండవు ఎందుకు పాల్గొండవు భయం అనమాట కానీ అందరికీ భోజనం సప్లై చేసేవాడు సరే మొత్తం మీద సర్వీస్ చేసేవాడు ఇప్పుడు ఒకసారి చెప్పండి ఒకసారి తీద్దాము భయం లేని దుర్యోధనుడు చివరికి మిగిలాడా భయం ఉన్న ఈశ్వరుడు చివరికి మిగిలాడా వీళ్ళందరూ కొట్టుకొని వచ్చిన తర్వాత ఆఖరికి ఎవరు తెలుసు రాజ్యాన్ని వెళ్ళింది మహాభారత సంగ్రామం మొత్తం పూర్తయింది ఎందుకోసం రాజ్యం కోసం కదా కాసేపు అనుకుందాం ఆ రాజ్యం అంతా అయిపోయిన తర్వాత ఈ వంద మంది చనిపోయారు ఈ పంచపాండవులు కొంతకాలం పాలించి వదిలేసి ఈ యూఎస్డికి రాజ్యాన్ని అప్పజెప్పి వెళ్ళిపోయారు స్వర్గారోహణం కి వెళ్ళిపోయారు వాళ్ళ టార్గెట్ వేరు వాళ్ళు కాన్సెప్ట్ వేరు కాబట్టి మీరు ఆలోచించండి ఎన్నో సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు అనుకున్నాడు ఈ అందుకురా కొట్టుకుని వచ్చారు అందరు కలిపి చివరికి నాకే ఇచ్చి వెళ్ళిపోయారు కదరా అనుకున్నాడు పరీక్షిత్తుని అప్పుడు చెప్పలేదు చిన్న చిన్నపిల్లాడు అతని గార్డియన్గా అతనే రాజుకున్నాడు కొన్ని కొన్ని సంవత్సరాల పాటు ఈ ఇతను పరిపాలించాడు రాజ్యాన్ని అసలు అతనికి ఏ సంబంధం లేదు రాజ్యంతో పరిచార కొడుకు దుర్వేదండు నాది నాది అని మెసలు తిప్పాడు భీష్ముడు అందరు పోయారు మా పరిసంగంలో ఎవరు మిగిలారు చెప్పండి యావడ మిగల్లా అటు వంద మంది పోయారు ఇటు చాలా మంది పోయారు ఆఖరికి పంచపాండవులు కూడా స్వర్గారోహణం స్వర్గలోకం పేరుతో అడుపోయారు చివరికి మిగిలింది ఎవడు ఈ యజస్సుడు ఇతను మాత్రమే తన రాజ్యాన్ని పరిపాలించాడు ఎందుకు అతని యొక్క భయమే అతనికి ఆ రాజ్యాన్ని తెచ్చిపెట్టింది అతను కూడా మేసాలు తిప్పిద్దకి వెళ్ళి ఉంటే సఫ అయిపోయాడు మహాభయస్తుడు పిరికివాడు చివరికి రాజ్యాన్ని అనుభవించాడు అందుకని గుర్తుపెట్టుకోండి భయం ప్లస్ బాధ్యత ఇజుకోల్ట్ జీవితం భయం ప్లస్ నిర్లక్ష్యం ఇజుకోల్ట్ మరణం మీకు ఏది కావాలో తెలుసుకోండి ఇటు వెళ్తారా ఇటు వస్తారా భయానికి బాధ్యత కలిపితే జీవితం భయానికి నిర్లక్ష్యం కలిపితే మరణం ఇది ఐదో శక్తి అసహ్యం ఐదో శక్తి ఆనందం బాధ కోపం భయం అసహ్యం ఐదో శక్తి మన లోపల ఉన్న అంతర్గత శక్తులు ఇన్సైడ్ పవర్స్వి అసహ్యం ఏంటండి అసహ్యం ఉండకూడదు కదండి అంటారు అసహ్యం ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవడన్నా ఏదైనా పెట్టారనుకోండి మీకు నచ్చంది చండాలమైంది పెట్టారనుకోండి మీరు తిన్న తింటారా యాక్ అంటారు ఎందుకంటారు మీలో అసహ్యం అన్నది పనిచేస్తుంది కాబట్టి అసహ్యం తీసేయాలి మనలో అంతా పరమాత్ముడే సమస్తం పరంధాముడే అంటారు మీ చేతిలో పెడతారు తింటారా చెప్పండి ముగ్గు ముగ్గు కేక్ అంటారు అసహ్యం వల్ల అది లోపలికి వెళ్ళట్లేదు అసహ్యం లేకపోతే అడ్డమైన చెత్త లోపలికి వెళ్ళిపోద్ది అసహ్యం లేకపోతే అడ్డమైన చెత్త చూస్తారు అసహ్యం లేకపోతే అడ్డమైన చెత్త తింటారు కొంతమంది కొన్ని ఎన్నో అసహ్యం ఇప్పుడు మీ దగ్గర బూతులు మాట్లాడితే చిచ్చి అసహ్యం అంత మాట్లాడుకు అంటారా అంటే అసహ్యం అనే ఎలిమెంట్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ అసహ్యాన్ని మీ మీద మీరు చూపించుకున్నారా నాశనం అయిపోతారు మిమ్మల్ని మీరు అసహించుకోకండి మీ జీవితాన్ని అసహించుకోకండి మీ రూపాన్ని అసహించుకోకండి అసహ్యం అనే ఎలిమెంట్ అయితే మాత్రం ఉంటుంది శక్తి అయితే మాత్రం ఉంటుంది ఈ పంచశక్తుల్లో అసహ్యం అనేది ఒక శక్తి భగవంతుడు ఇచ్చిన గొప్ప ఇవన్నీ ఆనందం బాధ కోపం భయం అసహ్యం అష్టవక్రుని చూసి అందరు నవ్వేవాళ్ళు తన శరీరం వంకట్టింకరకు ఉంటుంది కదా అష్టవక్రుడు ఏం చేశాడంటే ఇప్పుడు చాలామందికి తమను చూస్తే తమలో ఉన్న లోపాన్ని చూసినప్పుడు అసహ్యం కలుగుతుంది వంకర చెయ్యో లేకపోతే వెళ్ళిపోయిన కన్నో లేక చొట్టబడిపోయిందో అసహ్యం అనిపిస్తుంది తప్పులేదు అది అసహ్యం అనిపిస్తుంది అనిపించాలి కూడా అప్పుడు ఏం చేశాడంటే అష్టవక్రుడు తన అసహ్యాన్ని శక్తిగా మార్చేశాడు ఓకే బాడీతో సాధించలేదు ఒకటి ఉంది జ్ఞానము దానికి బాడీతో పని లేదు పెళ్ళి కావాలంటే బాడీ కావాలి రూపం కావాలి జీవితాన్ని అందరిలో ఉండాలంటే దీన్ని దాటి వెళ్ళాలి బియ్యాన్ని వెళ్ళిపోవాలి అని జ్ఞానామృతం దృష్టి పెట్టాడు అష్టావక్ర గీత అని వచ్చింది కృష్ణుడు చెప్పిన భగవద్గీత సమానంగా ఉంది అది అష్టావక్రుడు అందుకని మీ లోపల ఏ లోపం ఉందో దాన్ని చూసి అసహించుకోండి చాలా మంది అసహ్యం ఉండకూడదు అంటారు నేను అసహించుకోండి అంటాను ఫర్ ఎగ్జాంపుల్ మీ పొట్ట ఉంది ఎంత ఉంది పొట్టం చూసి మీరు అసహించుకోండి అప్పుడు తగ్గిస్తారు అసహించుకోబో తగ్గిస్తారు మీరు పొట్టిగా ఉన్నారు అసహించుకోండి పర్వాలేదు అప్పుడు మీరు పొడవు వాడికన్నా పవర్ఫుల్గా ఎలా జీవించాలి నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు పొట్టిగా ఉంటాడు ఇంతే ఉంటాడు వాడు నాలుగు అడుగులు నేను కాలేజీ డేస్లోనే ఆరు అడుగులు ఉండేవాడిని నన్ను చూసి వాడు చూసి అందరు పొట్టాడా పొట్టాడా అనేవాడు వాడు వాడిని వాడిని చూసి అసహించుకున్నాడు నేను పెట్టుకొని అని అసహించుకున్నాను నేను అన్నని అరీ ఎందుకు రాలనుకుంటా నిన్ను ప్రేమించరాడు లేదు లేదు నేను దీన్ని అసహించుకుంటున్నాను అని అసహించుకొని దాన్ని దాటి వచ్చేవాడు నాకన్నా బాగా చదువుకున్నాడు ఇంకా గట్టి చెప్పాలంటే వాడి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ నాకు కూడా లేరు ఆరు ఉన్న నాకు లేరు మూడు అడుగులు ఆడుకున్నారు చెప్పుకొని సిగ్గుచేటు క్లాసులో నెంబర్ వన్ అయ్యేవాడు స్కాలర్షిప్ తెచ్చుకున్నాడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు ఈరోజు అంటే తన అసహ్యాన్ని శక్తిగా మార్చాడు అష్టవక్రుడు కూడా శక్తిగా మార్చాడు కనుక ఫ్రెండ్స్ మీ లోపల ఉన్న అసహ్యాన్ని అసహించుకోకండి మీకు నచ్చంది ఇస్తారు తినేయకండి కొంతమంది కొన్ని నచ్చు ఆ నచ్చంది మీకు అసహ్యం కలిగించే అంటే వద్దని నీకు బాడీ చెప్పడానికి అసహ్యం అన్నదాన్ని పెడుతుంది కొంతమందిని చూస్తే మీకు అసహ్యం వేస్తుంది వాళ్ళు అతుక్కోకండి అందరినీ ప్రేమించాలి సమస్తం దైవాలు ఏ అక్కర్లే డైలాగులు అక్కర్లేదు కానీ దూరంగా ఉండండి అంతే మీకు అసహ్యం కలిగిందని వదిలి విడిచిపెట్టాను దూరంగా రావాలి అంటే మీకు లోపల ఎలిమెంట్ చెప్పేస్తుంది అందుకని మళ్ళీ అసహ్యాన్ని ఉపయోగించుకొని నాశనమైన వాళ్ళు ఉన్నారు అందరిని అసహించుకొని ఈ అసహ్యం అన్న దాన్ని అపహస్యం చేసుకొని జీవితం నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తన శరీరాన్ని చూసి అసహించుకొని ఉన్నతంగా మారాడు అష్టవక్రుడు తన శరీరాన్ని చూసి అసహించుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు మీ ఇష్టం చాయిస్ టూ బట్ అసహ్యం మాత్రం ఉంటుంది కనుక ఫ్రెండ్స్ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అద్భుతాలు ఈ ఐదు శక్తులు బా ఆనందం బాధ కోపం భయం అసహ్యం వీటిని ఉపయోగించుకొని మీరు ఎలా మారుతారు ఎటు తిప్పుతారు అన్నది మీ చేతిలో ఉంది దీనికి నేను కొన్ని ఫైవ్ పాయింట్స్ అన్నిటికీ ఐదుటికి ఐదు ఐదు రూల్స్ చెప్తాను ఐదు రూల్స్ పాటించండి అప్పుడు ఐదు పర్ఫెక్ట్ డైమెన్షన్లో ఉండి మన జీవితం సుసంపన్నం అవుతుంది అందులో మొట్టమొదటిది సుఖ దుఃఖాలను సమంగా చూడండి ఐదు రూల్స్ పెట్టుకోండి మీ జీవితానికి ఈ పంచశక్తుల్ని కంట్రోల్ చేయాలంటే ఐదుటికి ఐదు రూల్స్ సుఖ దుఃఖాలను సమంగా చూడాలి అప్పుడు జాయ్ పర్ఫెక్ట్గా ఉంటుంది రెండు స్వధర్మంలో జీవించండి స్వధర్మం పాటించండి స్వధర్మం అంటే నీ అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని అది స్వధర్మం పక్కలు చెప్పింది వినకండి వినండి అందులో ఏది తీసుకోవాలి అది తీసుకోండి బట్ ఫైనల్గా నువ్వేం చెప్తున్నావు అది అది చేయండి స్వధర్మంలో స్వధర్మాన్ని పాటించండి మూడు ఫలాపేక్ష రహితంగా జీవించండి ఫలాపేక్ష రహితం అంటే ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండాలి ఫలాపేక్ష ఫలం అంటే పని చేయండి ఫలితం మీద దృష్టి పెట్టకండి అప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది మూడో పాయింట్ ఇది నాలుగోది నానా విధములైన మాటలు వినకండి నానా విధములైన మాటలు వెనకండి నాలుగోది ఐదోది పరమాత్మ సాక్షాత్కారం పొందండి ఐదు ఈ ఐదుటికి ఐదు ఎలిమెంట్స్ అంటే మీలో జాయ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే సుఖ దుఃఖాలు సమంగా చూడాలి సుఖానేది కాదు దుఃఖాన్ని కూడా చూడాలి సుఖ దుఃఖాలు సమంగా చూడాలి రెండు మీ లోపల ఉన్న ఆ చైతన్యం పర్ఫెక్షన్ పొందాలి అంటే అంటే ఈ ఐదు ఎలిమెంట్స్కి ఐదు లింక్స్ చెప్తున్నాను మొదట జాయి సుఖంగా జాయి బాగుండాలంటే దుఃఖాలను సమంగా చూడండి రెండోది బాధ పర్ఫెక్షన్లోకి రావాలంటే మీరు స్వధర్మంలో జీవించండి స్వధర్మంలో జీవించండి స్వధర్మం అప్పుడు మీకు బాధ కలగవు ఏదైనా పనిచేశారనుకోండి అది ఫెయిల్ అయినా నేను అనుకున్నాను కాబట్టి నో ప్రాబ్లం అనుకుంటారు పక్కపడి చెప్పింది చేశారనుకోండి బాధ కలుగుతుంది ఓకే స్వధర్మంలో జీవించండి మూడోది మీ లోపల కోపం కోపం కోపమన్న ఎలిమెంట్ అద్దు దాటకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఫలాపేక్ష రహితంగా ఉండండి ఫలాపేక్ష అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా జీవించండి అప్పుడు కోపం రాదు అంటే రాదు అంటే హద్దు దాటదు అది దాని అర్థం అది ఓకే ఫలాపేక్ష రహితంగా ఉండండి తర్వాత భయం భయం అన్నది జయించాలి అంటే దాని దానికి అంటే కంట్రోల్ చేసుకోవాలంటే నానా విధములైన మాటలు వెనకండి ఈరోజు మనం కరోనా వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అమ్మో అమ్ము ఏమైపోతుంది థర్డ్ వేవ్ వస్తుందా అని ఇదంతా వినడం వల్ల వచ్చింది అసలు వెనకండి చెత్త వెనకండి ఎందుకు వినాలి మనం ఏం చేస్తాం అవన్నీ విని దాని మీద దృష్టి పెట్టండి ఒకే నానా విధమైన మాటలు వెనకండి ఇక ఐదోది అసహ్యం అసహ్యం అన్న దాన్ని కంట్రోల్ చేయాలంటే పరమాత్మ సాక్షాత్కారం పొందండి పరమాత్మ సాక్షాత్కారం ఎలా పొందాలి మీకు తెలుసు కదా కళ్ళు రెండు మూసుకొని రోజు గంటపాటు ధ్యానం చేయండి పగడపూట రాత్రిపూట నిద్రపోయే ముందు కంపల్సరీగా ధ్యానం చేయండి మధ్యరాత్రిలో ఎప్పుడు మేలకు వచ్చినా ధ్యానము నిద్ర ధ్యానము నిద్ర ఉండండి ఆ యోగ నిద్రలో పరమాత్మ సాక్షాత్కారం అద్భుతంగా జరుగుతుంది ఎప్పుడైతే పరమాత్మ సాక్షాత్కారం పొందారో ఇక మీ లోపల అసహ్యం అన్నది శక్తిగా మారిపోతుంది ఎప్పుడైతే నానా విధాలైన మాటలు వినకుండా ఉన్నారో మీ లోపల ఉన్న భయం అన్నది శక్తిగా మారిపోతుంది ఎప్పుడైతే ఫలపక్షరహితంగా జీవిస్తున్నారో మీ లోపల కోపబద్ధత శక్తిగా మారిపోతుంది ఎప్పుడైతే స్వధర్మంలో జీవిస్తున్నారో స్వధర్మాన్ని పాటిస్తున్నారో మీ లోపల బాధన్న శక్తిగా మారిపోతుంది ఎప్పుడైతే సుఖదుఃఖాలను సమంగా చూసారో జాయ్ అనేది జాయ్ఫుల్గా ఉంటుంది ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ ఎనర్జీస్ ఐదు దివ్య శక్తులు ఇన్సైడ్ ఉన్నాయి వాటిని అద్భుతంగా మలచి జీవితాన్ని సుసంపన్నంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్